హలో అండి, నేను ఈరోజు ఐ థింక్ చాలా రోజుల తర్వాత లైఫ్కి రావాల్సి వచ్చింది. ఎప్పుడూ లైఫ్కి రావడం కానీ లేకపోతే ఎక్కువ సోషల్ నెట్వర్క్స్లో పెద్దగా యాక్టివ్ ఉండడం కానీ నేను అంత చేయను. సో ఈరోజు ఇలా లైఫ్కి వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఒక చిన్న విషయం మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. ఏం లేదు, ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలో పాత్రలు పోషించేవాళ్ళు జస్ట్ బికాజ్ ఒక పేమెంట్ తీసేసుకుని ఏదో చేసేద్దామని టైంపాస్కి చేయరు. ఆ పాత్ర కోసం ప్రాణం పెట్టి ఆ పాత్ర మీద లిటరలీ ప్రతిరోజు రాత్రి ఆ పాత్ర కోసం కలలు కని మిమ్మల్ని అందరినీ ఆ పాత్ర మెప్పించాలని ఎంతో ఇష్టంతో ప్రేమతో ఆ పాత్ర పోషిస్తారు. సో అలాంటి పాత్ర మేము అంత కష్టపడి పోషించేది కానీ మీ ముందుకి తీసుకురా వచ్చే ప్రయత్నం అంతా కూడా మీకోసం. ఇందులో మా స్వార్థం మీ అభినందనలు పొందాలనే ఉంటుంది తప్ప అంతకు మించి ఏముండదు. సో ఐ రియలీ ఫీల్ దట్ ఐ థింక్ వీ డిజర్వ్ సమ్ రెస్పెక్ట్. ఇంకా వేరే ఏది అక్కర్లేదు, కొంత రెస్పెక్ట్ మాకిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వేరే వాళ్ళందరి గురించి పక్కన పెడితే, నేను నా గురించి మాట్లాడుతున్నాను, నేను చాలా చిన్న వయసులో చాలా చిన్న కుటుంబంలో సినిమాలలోకి వెళితే అమ్మాయి ఏమైపోతుందో వద్దండి అంటూ భయపడే ఒక తల్లికి ఎంతో కొంత అప్పు చేసో ధైర్యం చేసో కష్టపడి వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఉంటూ నన్ను పోషించి చూసుకున్న తండ్రికి పుట్టాను. సో ఐఎమ్ సారీ. యా, అండ్ అన్నిటికన్నా ముందు నేను ఈ విషయం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నా చేతిలో దేవుడి దయ వల్ల మంచి ఆఫర్స్ ఉన్నాయి, మంచి జీవితం ఉంది. నేను ఎలాంటి పబ్లిసిటీ కోసం, ఎలాంటి అటెన్షన్ సీకింగ్ కోసం ఈ వీడియో చెయ్యట్లేదు. ఇది క్లియర్ కదా? సో అసలు విషయానికి వస్తే, సో అలాంటి ఒక పేరెంట్స్కి పుట్టి చాలా కష్టపడి డాన్స్ నేర్చుకుని, చాలా కష్టపడి సంగీతం నేర్చుకుని, సినిమాల్లో కన్నా ముందు సీరియల్స్లోకి వచ్చి, సినిమాల్లోకి రావాలంటే భయంతోనే నేను ఎన్నో ఏళ్ల ప్రయాణం చేసి ఇక్కడ దాకా చేరుకున్నాను. ఈ ప్రయాణంలో కష్టం, సుఖం, బాధ, ఏడుపు, ఆకలి, భయం, కష్ట సుఖాలను ఎదుర్కోవడం అన్నీ చూశాను. సో నాకు నా పని అంటే గౌరవం ఉంది, నాకు నా కెరియర్ అంటే రెస్పెక్ట్ ఉంది. నేను చాలా ఇష్టంతో చాలా డిగ్నిఫైడ్గా ఈ పనిని చేస్తున్నాను. సినిమా వాళ్ళు, సినిమా అమ్మాయి ఇలాంటివి విన్నప్పుడు ఏంటి, ఓకే అయితే ఏంటి సినిమా వాళ్ళు అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. నన్నేదన్నా అన్నప్పుడు నిజంగానే నేను పట్టించుకోను, ఎందుకంటే ప్రతి ఒక్కరిని వెళ్ళి ప్రపంచంలో మార్చడానికి నడుం కట్టలేం కదా. కానీ నాకు ఒక తల్లి, ఒక చెల్లి, ఒక భర్త, ఒక సంసారం, ఒక సాధారణ ఉద్యోగంలో ఉండే నాన్న, ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళందరికీ అది చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే నచ్చినట్టు మాట్లాడడం, నచ్చినట్టు ఆర్టిస్టులని సంబోధించడం, ఒక 100 రూపాయల టికెట్ పెట్టుకుని సినిమాకి వెళ్తే ఆ సినిమాలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ని మీరు కొనేశారు అంటే దే ఆర్ యువర్ ప్రాపర్టీ లాగా ఫీల్ అయిపోవడం నాకు చాలా ఇవాళ భరించలేనంత బాధనిచ్చింది. సో ఈరోజు చిన్న ఇన్సిడెంట్, నేను ఈ దుఃఖం వెనక ఉన్న ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పదలుచుకున్నాను. చాలా రోజుల నుండి మహానటి చూడాలని ప్రయత్నిస్తున్నా కూడా కొంచెం బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. ఈరోజు అమ్మ, నాన్న, నేను అందరం కలిసి మహానటి చూడడానికి ఒక థియేటర్కి వెళ్తే, ఇంటర్వెల్ దాకా నేను చెల్లి పక్కన కూర్చున్న తర్వాత అమ్మ ఆశపడింది నా పక్కన వచ్చి కూర్చోవే అని. సరే అని అమ్మ వైపుకి వెళ్తున్న ఒక తరుణంలో నాన్నని ఇటువైపుకి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అటువైపు ఉన్న ఒక తల్లి కూతుళ్ళు నాతో వాదనకి దిగారు.
ఇంతకు ముందు కూర్చున్నారు కదమ్మా, అలాగే కూర్చోండి. మీ నాన్న పక్కన కూర్చోవడానికి నా కూతురు కంఫర్టబుల్గా లేదు. నేను వెంటనే ఏమనలేదు. తప్పేంటా ఆంటీ, తండ్రే కదా, తండ్రి పక్కన కూర్చుంటే ఏముందంటే అందరూ ఒకటేలా ఉండరు, అలా అనుకోకండి అని. అప్పటికే మా చెల్లి లేచింది, మా నాన్న కూడా లేచిపోయారు, ఎందుకులే డిస్కషన్ అని మేము మారిపోతున్నప్పుడు ఆవిడ ఒక మాట అంది, మీరైతే సినిమా వాళ్ళమ్మా, ఎవరి పక్కనన్నా కూర్చుంటారు, మాకు ఆ దరిద్రం పట్టలేదు అని. నాకు అక్కడ నుండి అస్సలు కట్టెలు తెంచుకున్నంత కోపం వచ్చింది. నా వల్ల కాలేదు, నేను భరించలేకపోయాను ఆ మాటని. అక్కడి నుంచి డిస్కషన్ మొదలై చాలా దూరం వెళ్ళింది, చాలా దూరం నేను కోప్పడ్డాను, అరిచాను. ఒక తరుణంలో ఏడుపు కూడా వచ్చింది. మేం సినిమా వాళ్ళం, ఎవరి పక్కనైనా కూర్చుంటాం, ఏమైనా చేస్తాం, ఆవిడ ఆవిడ వాళ్ళ కూతురు ఎవరి పక్కన కూర్చోరట, మగాళ్ళ పక్కన కూర్చోరట, మగాళ్ళ పక్కన కూర్చొని సినిమా చూడరట. నేను చెప్పాను ఆవిడకి, థియేటర్ మొత్తం కొనుక్కోకపోయారా, లేదా లేడీస్ షో లాంటిది ఏదన్నా పెడితే చూడకపోయారా, అందరి మగవాళ్ళు ఒకటేలా ఉండరు అని. అది వదిలేయండి, ఎత్తుకు పై ఎత్తు డిస్కషన్లు జరిగి చాలా అయ్యాయి కాని ఆ దారిలో కూడా ఆవిడ బోలుడన్ని మాటలు అంది, బోలుడన్ని అనకూడని మాటలన్నీ అంది సినిమా వాళ్ళ గురించి. నాకు బాధేసింది, నేను పంచుకోవాలనుకున్నాను ఈ బాధని. ఎలాంటి రెవల్యూషన్ కోసమో చెప్పట్లేదు, మార్పు అనేది వస్తుందో రాదో కూడా నాకు తెలీదు. కానీ నేను చెప్తుంది ఏంటంటే, సినిమా అనేది ఈరోజు మన తెలుగు పరిశ్రమ కాదు, ఏ పరిశ్రమలోనైనా అతి ముఖ్యమైన పాత్రని పోషిస్తోంది. ఎవరైనా ఒక ఎంటర్టైన్మెంట్ కావాలన్నా, ఒక సరదా కావాలన్నా, ఒక కాస్త బయటికి వెళ్దామన్నా ఇమ్మీడియట్గా వెళ్లేది సినిమాకి. అండ్ మనందరం చదువుకున్న వాళ్ళం, మంచి మంచి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. సో సినిమాలో ఉన్న ఆడపిల్లలు వేరే, బయట ఉన్న ఆడపిల్లలు వేరే, ఇలాంటివి దయచేసి మానేసుకోండి. మేమందరం కూడా ఆడపిల్లలమే, మేమందరం కూడా అదే సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మా అందరికీ కూడా బాధ ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు అలాంటి కామెంట్స్ పాస్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే మీ జీవితాలు మా జీవితాలు బాగుంటాయని నా ఫీలింగ్. దీని తర్వాత కూడా దీని గురించి రకరకాలుగా మాట్లాడే వాళ్ళని నేనేం చేయలేను, వాళ్ళకి నేనేం చెప్పలేను. మంచి బుద్ధి జ్ఞానం కలిగించాలని కోరుకుంటాను అంతే. థ్యాంక్ యూ. ఎప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్లో వచ్చి లైవ్ మాట్లాడాలని నేను అనుకోలేదు, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో గొంతు విప్పాలి, చెప్పాలి, లేకపోతే ఎవరికి ఏమీ అర్థం కాదు. అందుకే నేను ఈరోజు చెప్పాను. సో ఇలాంటి మాటలు ఇంకా మీట దయచేసి ఎవరిని అనకండి. నచ్చకపోతే ఇన్స్టా ప్లీజ్ మరి అనుకోలే చూడండి. యా, కమింగ్ టు కామెంట్స్, ఫాలో పక్కనే అన్ఫాలో ఉంటుంది. మీకు నేను నచ్చకపోతే, నేను లైకుల కోసం సోషల్ వెబ్సైట్స్ని నేను నడపట్లేదు. నా ఫోటోకి ఎన్ని లైకులు వచ్చాయో చూసుకునే ఫోబియా నాకు లేదు. నేను నా ఇష్టంతో, నా సరదాతో, నా ఫ్రెండ్స్తో కాంటాక్ట్లో ఉండడానికి, నాకు నిజంగానే ఇష్టమైన వాళ్ళకి నేనేం చేస్తున్నాను, ఎక్కడున్నాను, ఏంటి అనేది తెలియజెప్పడానికి నేను సోషల్ నెట్వర్క్స్ వాడతానంతే. సో మీకు నచ్చకపోతే దయచేసి నా జీవితంలో నుంచి మీరు వెళ్ళిపోయి, మీరు నన్ను అన్ఫాలో చేసి మీ జీవితాన్ని మీరు సంతోషంగా బతకండి. కేవలం ఒక బ్యాడ్ కామెంట్ పాస్ చేయడానికో, తిట్టడానికో, ఏదో ఒక రకంగా బాధ పెట్టడానికో ఆ క్రూరమైన మెంటాలిటీ అనేది మంచిది కాదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ మీరు వేసిన ప్రతిదీ వెనక్కి వస్తుంది, రాదని అస్సలు అనుకోవద్దు. సో అది వెనక్కి వచ్చిన రోజున తగిలించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. సో అనవసరంగా ఒకరిని ఒక మాట అనడం, అనవసరంగా ఒకరితో గొడవకి వెళ్ళడం, అనవసరంగా ఒకరి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడడం మంచి సాంప్రదాయం కాదు. సో మీకు నచ్చనప్పుడు, మా అమ్మ నేను రోజు ఇంటికి వచ్చినప్పుడు లేకపోతే ఎక్కడన్నా ఉన్నప్పుడు మా అమ్మ అడుగుతూ ఉంటుంది, వాళ్ళేంటే నీ గురించి అలా అనేశారు, అలా మాట్లాడేశారు, నేనేం చెప్పలేను, నేను పట్టించుకోను. కానీ చెప్పాను కదా, నా తల్లి, నా చెల్లి, మా వాళ్ళందరూ పట్టించుకుంటారు. సో దయచేసి మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ.